చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి, వాళ్ళు మాటిచ్చిన ప్రకారమే పింఛన్ 1000 రూపాయలు పెంచారు. అండ్ ఇప్పుడు 2 నెలలు పింఛన్ ఇచ్చేస్తే దగ్గర దగ్గర 120,000 మందికి పింఛన్ తొలగించారు అని అఫీషియల్గా కనిపిస్తున్నటువంటి లెక్కలే చెబుతూ ఉన్నాయి. అండ్ మరొక వైపు పెద్ద ఎత్తున పింఛన్ల తొలగింపుకైతే ప్రయత్నాలు చేయడం కాదు, పింఛన్ల తొలగించారు, నెక్స్ట్ మీకు పింఛన్ అర్హులే అని చెప్పి నిరూపించుకోండి అని చెప్పి నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఆ నోటీసులు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున దర్శనమిస్తూ ఉన్నాయి. ఎన్టీఆర్ పింఛన్ భరోసా అని ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో కూడా ఎంపీడీఓలకు ఎవరైతే మొత్తం పరిశీలించి ఎవరికైనా నోటీసులు ఇచ్చి తొలగించే ఆప్షన్ అయితే ఇచ్చారు, కానీ పింఛన్ను కొత్తగా ఎక్కించే ఆప్షన్ అయితే ఇవ్వలేదు. అంటే ఒక పింఛన్ కూడా కొత్తగా ఇవ్వట్లేదు, తొలగింపు మాత్రం భారీ స్థాయిలో ఉండబోతుంది అని స్పష్టమైన సంకేతాలే. అండ్ డెఫినెట్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు వీళ్ళ ప్రోత్బలం అనేది ఉంటుంది కాబట్టి పై స్థాయిలో ప్రభుత్వం వైపు నుంచి కూడా వీళ్ళని పింఛన్ను తొలగించాలి అని చెప్పి వాళ్ళకి అనధికారిక సంకేతాలు అనధికారిక ఆదేశాలు అయితే ఉంటాయి. ఇవి పెంచారు కానీ అందరికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో వచ్చి వాటి 66 లక్షల మందికి పెంచన్ ఇస్తుంది, దాన్ని వీలైనంత వరకు చాలా తగ్గించాలి అని. ఇప్పటికే 2 నెలలు 120,000 తొలగించారు, ఇప్పుడు ఈ నెల ఇంకా భారీ ఎత్తున తొలగించబోతూ ఉన్నారు. ఆ పింఛన్లు తొలగించుకుంటూ మీకు మళ్ళీ పింఛన్ కావాలి అంటే అర్హతలు నిరూపించుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి టైం బౌండ్ వాళ్ళు పెట్టినటువంటి కండిషన్ చూస్తే పింఛన్ తొలగించేకే తొలగించేశారు, మళ్ళీ మీరు ప్రూవ్ చేసుకోండి అని చెప్పి పెట్టిన టైం బౌండ్ చూస్తే ఇక శాశ్వతంగా తొలగింపుకే వాళ్ళ నోటీస్ ఇచ్చినట్లుంది. ఫర్ ఎగ్జాంపుల్ వికలాంగులు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ శరీరాన్ని ప్రభుత్వ డాక్టర్లతోటి పరిశీలన చేయించుకొని సర్టిఫికేట్ తీసుకొని వికలాంగులు అని చెప్పి ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం సదరం ప్లాట్స్ అంటే వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ సదరంలో ఆ స్లాట్స్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 3 నెలలకోసారి ఆ స్లాట్ రిలీజ్ అవుతుంది. ఎట్లయితే ఇప్పుడు తిరుమలలో 300 టికెట్లు బుక్ అయితే రిలీజ్ చేస్తే శుభదం అని చెప్పి గంటకి అర్ధ గంటకి అయిపోతాయి. ఇవి కూడా 3-4 రోజుల్లోనే 3 నెలలకు సంబంధించిన స్లాట్లు అయిపోతాయి. అప్పుడు పేర్లు నమోదు సాధ్యంగానే వాళ్ళు మళ్ళీ నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. మామూలుగా స్లాట్ రిలీజ్ అయ్యేది 3 నెలలకోసారి, కానీ ఇప్పుడు వికలాంగులకు పింఛన్ తొలగించుకొని వాళ్ళకు నోటీసులు ఇచ్చి 15 రోజుల్లో మీరు వికలాంగులే అని చెప్పి నిరూపించుకోండి అని చెప్పి నోటీసులు ఇస్తూ ఉన్నారు. 15 రోజులు ఎట్లా పాసిబుల్ అవుతుంది? అది 3 నెలలకే స్లాట్ రిలీజ్ అయితే అందులో పేర్లు నమోదు కూడా అంత ఈజీ కాదైతే మరి ఎట్లా సాధ్యమవుతుంది? ఇంకా తొలగించే ఫిక్స్ అయిపోయినట్లే కదా. ఇవన్న కొందరు వృద్ధులకు కూడా అలాగే పింఛన్ తొలగించామని చెప్పి నోటీసులు ఇచ్చి మీరు 72 గంటల్లోగా నిరూపించుకోవాలి, 72 గంటల్లోగా ఆధార్ అప్డేట్ చేసుకోవాలి, రకరకాల కండిషన్స్. ఒకటైతే ఫ్యాక్ట్స్, వీళ్ళు వాళ్ళని నిరూపించుకోవాలి అని ఇచ్చినటువంటి దారి ఏదైతే ఉందో, టైం బౌండ్ ఏదైతే ఉందో, దుర్మార్గమైంది. అండ్ వాళ్ళ పింఛన్ను తొలగించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఎంత తక్కువ మందికి పింఛన్లు అంటే ఇవ్వగలిగితే, అంటే ఎంత ఎక్కువ మందికి పింఛన్లు తొలగించగలిగితే మరి వాళ్ళకు కూడా ఆర్థిక పరమైన బోర్డు తగ్గుతుందని చెప్పి భావిస్తున్నారేమో, కానీ నేను ఏం చేద్దాం.